రకంశంలోకి వెళదాం. గుప్త నిధుల కోసం పురాతన కోటను పాడు చేస్తారా? వజ్రాన్వేషణ పేరుతో జరుగుతున్న లోగుట్టేంటి? ఆర్కియాలజీ శాఖ అనుమతితోనే తవ్వకాలు జరుగుతున్నాయా? కర్నూలు జిల్లాలో జరుగుతున్న తవ్వకాల తంతుపై ఎన్నో అనుమానాలు. పురాతన కట్టడాలను కాపాడాల్సిన ప్రభుత్వం తవ్వకాల పేరుతో పేలుళ్లకు ఎందుకు అనుమతిచ్చింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు కర్నూలు జిల్లా తుగ్గలి మండలంతో పాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. అనంతపురం జిల్లా పెద్ద వడుగూరు మండలంలో వజ్రాల అన్వేషణ కోసం ప్రభుత్వం ఆస్ట్రేలియన్ కంపెనీకి పనులు అప్పగించింది. అయితే తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో 3 రోజులుగా జరుగుతున్న తవ్వకాలు మాత్రం చర్చనీయాంశంగా మారాయి. సీఐతో పాటు రెవెన్యూ అధికారి దగ్గరుండి చెన్నంపల్లి కోటలో తవ్వకాలు ప్రారంభించారు. తవ్వకాలు ఎందుకు జరుపుతున్నారని స్థానికులు అడిగితే పై అధికారుల్ని అడగాలని సమాధానం చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో అర్ధరాత్రి స్థానికులు దాడికి ప్రయత్నించడంతో అధికారులు పరారయ్యారు. తర్వాతి రోజు స్థానికులు 8 మందితో కమిటీ వేసి మళ్లీ తవ్వకాలు మొదలుపెట్టారు. చెన్నంపల్లి కోటను విజయనగర రాజుల పాలెగాడు చెన్నన్నాయుడు నిర్మించినట్టు తెలుస్తోంది. ఈ గ్రామం నుంచే ఆయన తుగ్గలి ప్రాంతాన్ని పరిపాలించాడు. కోటలో గ్రామదేవత కూడా ఉంది. గతంలో కోట ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగిన సమయంలో కోటలోకి ఎవరూ వెళ్లకుండా గేట్లు కూడా ఏర్పాటు చేశారు స్థానికులు. అయితే ఇప్పుడు అధికారుల చర్యలతో పురాతన కోటగోడ కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. చెన్నంపల్లి కోటలో తవ్వకాలపై ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అసలు తవ్వకాలకు ఆర్కియాలజీ శాఖ అనుమతి ఉందా అనేది ప్రశ్నార్థకం. 100 ఏళ్ల చరిత్ర ఉన్న కట్టడాల కూల్చివేతకే ప్రభుత్వం అంగీకరించదు. అలాంటిది 600 ఏళ్ల చరిత్ర ఉన్న కోటలో తవ్వకాల పేరుతో పేలుళ్లు జరపటానికి ఎలా అంగీకరించారనేది అందరి అనుమానం. ఈ కోటలో వజ్రానికి మూలమైన కింబర్ లైట్ స్టోన్ ఉందా? ఎవరు పరిశోధించారు? బందోబస్తు నడుమ తవ్వకాలెందుకు అనే స్థానికుల ప్రశ్నలకు ప్రభుత్వమే జవాబు చెప్పాల్సి ఉంది. పైకి వజ్రాన్వేషణ పేరు చెబుతున్నా గుప్త నిధుల కోసమే పేలుళ్లు జరుపుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.